కోల్కతా రేప్ కేస్ అంటే అందరూ డాక్టర్స్ అంటే డాక్టర్స్ ఏ కాపాడాల్సింది డాక్టర్స్కే ఇలా జరగడం చాలా విషాదకరం సో ఇది టూ పాయింట్ వన్ అనుకోవచ్చా అండ్ దీంట్లో ఒక అప్డేట్ కూడా అంటున్నారు అంటే గ్యాంగ్ రేప్ అని అంటున్నారు మీరు మీరు దీని గురించి ఎంతవరకు చెప్పగలరా సినిమా భాషలో చెప్పుకోవాలంటే రేప్ టూ పాయింట్ జీరో నిర్భయ అని పెట్టాలి రేట్లు కదా ఈ మధ్యలో చాలా జరిగినాయి అందునే నిర్భయ అనే కేసు ఉందని దేశం అంతా తెలిసేలాగా ఫిల్మ్ థియేటర్లను ఈ అస్తవాన్ని తంబాకు వాటిని కాకుండా యాడ్లే కాకుండా గాజులు అమ్ముకున్నాను అయ్యవే కాకుండా దీని గురించి కూడా బాగా చెప్పాలి ప్రపంచంలో అన్ని థియేటర్లు వేయాలి ఎగ్జిబిట్ చేయాలి వన్ మినిట్ టూ మినిట్స్ అని నా యొక్క ప్రతిపాదన యాక్చువల్గా ఈ విధంగా ప్రతిపాదన చేస్తే రకరకాల ఫిల్మ్స్ తీసాం వైఎస్ రాజశేఖర రెడ్డికి తీసి ట్రైబల్ ఏరియాలో చూపించమని ఒక ఇరవై ముప్పై వ్యాన్లు కూడా అది తీసుకోమని చెప్పాను టీవీలు చూడటం కాదు అక్కడికి అక్కడ పెడితే ఒక వంద మంది జారుతారు కదా బల్లూర్లను ఆ విధంగా ట్రైబల్స్ చూపించమని ఆ నిర్భయాకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళని కొట్టడం చంపడం ఊరేయటం అవి చూపించాలి ఇటువంటి సీరియస్ మ్యాటర్స్ని ఎవరికి తెలియదు భారతదేశం నూట నలభై కోట్ల జనాభాలో ఉన్నా దానికి ఒక యాడ్ని అందించాలంటే కష్టం క్రిమినల్స్ కలకత్తా కోల్కట్టా ఈజ్ ద హార్ట్ కోర్ క్రిమినల్ సిటీ అది జామ్ బజార్ అని ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ ఇంకా పర్టికులర్ ఏరియాస్ లేవు ఇంకా మెడ్రాస్లో మెడ్రాస్ వన్ అని ఉంటుంది హార్బర్ ఏరియా అంత రౌడీ ఏరియా ప్రతి పొలిటీషియన్ను అక్కడ రౌడీజన్ చేస్తారు ఇక్కడ డిఎంకే వాడు సో ఆ విధంగా ఇంకా హైదరాబాద్ ఈజ్ ఐ మీన్ ఆంధ్ర ఈజ్ తెలంగాణ ఈజ్ లిటిల్ బెటర్ ఈ సుపారీగాలు తప్పితే డబ్బులు ఇస్తే వాళ్ళు తప్పితే మిగతా అని కొంచెం తక్కువ అదేమంది ఉండేవారు కొంతమంది పోయేరు వాళ్ళు వాళ్ళ పేరు నాకు ఎందుకు కానీ తెలిసిన ఇక్కడ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఇద్దరు ముగ్గురు పొలిటీషియన్స్ కూడా పోయారు వాళ్ళు అటువంటి ఆశాలు వేశారు వైఎస్ రాజశేఖర్ టైంలో సో ఒకరే నలుగురు ఐదురున్నారు సో అక్కడ ఏంటి ప్రతి ఒక్కరు అడిగి రెండు గ్రూపులు ఇంటెలిజెంట్ సోమరపోతులు ఆ విక్టోరియా దాన్ని ఎదుర్కొంటూ ఉన్న లాంచులో పొద్దుటే పది గంటలు పడుకుంటూ ఉంటారు తినేసి బెంగాలీస్ ఎంత ఎనిమిదిలో అంత తగ్గున్నా కొడుకులు అంతే వాడు ఆడు ఆడవాడు రేపు చాట్ సంజయ్ రాయ్ వాడి పేరు దొరుకున్న వాటి పేరు వాడు ఎంటాగనిస్ట్ కింద లెక్కడు ప్రొటాగనిస్ట్ ఎవరు బీజేపీ బీజేపీని ఏదో విధంగా బీజేపీ దీదీని ఏదో విధంగా జరగొట్టాలి ఇప్పుడు మొన్నటి వరకు పార్లమెంట్లో వాడు ఆడుకున్నారు మోడీని వాళ్ళని ఇప్పుడు జరిగిపోయింది ఎందుకంటే అయిన వెంటనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి ఇన్వెస్టిగేషన్ కోరాలి ఎవరు హాస్పిటల్లో ఆడవాడు సంజయ్ ఘోష్ అన్నవాడు ప్రిన్సిపల్ టైంలో మొత్తానికి ఏం సార్ అతన్ని తీసేసి వెంటనే వేరే చోట అపాయింట్మెంట్ ఇస్తారు వాడు వెళ్ళిపోయే లోపల వాడికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది గవర్నమెంట్ ఎక్కడైతే రేపు జరిగిందో హాల్ పక్కన రెండు మూడు గోడలు పగల కొట్టేశారు అసందర్భంగా రెనోవేషన్ చేస్తున్నట్టు చాలా డిస్టర్బెన్స్ అవుతున్నట్టు డిస్టర్బెన్స్ అయినట్టు అక్కడ ఏదో వేరే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అక్కడ జనాలు అక్కడ దాని మీద ఇన్వెస్టిగేషన్ లేకుండా ఉండడానికి కారణం సర్వేలెన్స్ కెమెరాలు లేవని చెప్పడం కోసం ముందు చూపుగానే పోలీసులు ఆ విధంగా ఐడియా ఇచ్చారు దానికి అడుగుతుంటే కమిషనర్ చాలా హీటెక్కిపోతారు ఎందుకు హీట్ హీటెక్తో నువ్వు ఏదో దేశం నుంచి ఓడిపోలేదు కదా ఉన్న నైంటీ పర్సెంట్ కరప్టెడ్ తెలంగాణ చూడలేదా వాడు ఎవడు అమెరికా అమెరికా పోయాడు ఆ క్యాన్సర్ అని క్యాన్సర్ లేదు బొంగలేదు అడికి టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల కోసం ఎవరు ఎక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ బొమ్మనాడు కేసీఆర్ పోయాడు ఇక్కడేటి దొరికితే దొంగ దొరికిపోరాను ఆ టైంలో వాడు చాలా పోలీస్ ఈస్ డూయింగ్ వాట్ ఎవరి టెస్ట్ టు బీ డన్ ఇట్ ఈస్ డూయింగ్ దరి బెస్ట్ వై మీడియా ఈస్ డూయింగ్ సో మచ్ ఆఫ్ నాయిస్ అన్నాడు మీడియా చేయడం ఒక పెర్రి పుష్పం మీడియా ఎందుకు గురుకుంటుంది నేను ఆపేయడం ఆపేస్తాను ఆమె కెమెరా పెట్టడం ఒకటి కాదు గోడ పెడుతుంది గోడ పెడతాడు నువ్వు తప్పు చేసి దొరికిపోకూడదు కానీ దొరికిన తర్వాత తప్ప ఓప్ప అనేది వేరే డిసైడ్ అని కూడా ఈలోగా అన్ని విధాలు చేస్తారు అంటే ప్లస్ బీజేపీ రూలింగ్ పార్టీ ఇన్ ది సెంటర్ ఇది స్టేట్లో ఉన్న పెద్ద ముళ్ళు కాళ్ళ ముళ్ళు ఎవరో దిది మామూలు ముళ్ళు కాదు అది నడవలేనంత పెద్ద ముళ్ళు ప్రతి దాంట్లోనూ అడ్డం పడద్ది దొరికిపోయింది ఇప్పుడు మరొటి వరకు మైత్రి అమ్మాయి అమ్మాయికి ఇద్దరు ముగ్గురు బెంగాలీ వాళ్ళు ఏకేశారు ఏకిన దాంట్లో ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదు అయినా కూడా ఇప్పుడు ఏదో సోకున గవర్నమెంట్ కల్పించుకుని పొలిటిసైజ్ చేస్తుంది తప్పితే ఆ అమ్మాయికి న్యాయం చేయట్లేదు ఆడున్నావు ఏం న్యాయం చేస్తారు ఆట పట్టుకుని వాటికి ఆడామన్నాడు ఆ సంజయ్ రాయ్ అన్నవాడు హ్యాంగ్ మీ అని ఆడాడు వాడికి ఆల్రెడీ ముగ్గురు పెళ్ళాలు వాకౌట్ తల్లి వాకౌట్ చెల్లి వాకౌట్ అతను కూడా చేయడాడు వాటి క్యారెక్టర్ అది దిస్ అట్ ఆల్ బికాజ్ వాడు బొబైల్లో నాట్లను ఈ పోర్నోగ్రఫీ ఉంటుంది అందులో రెండు రకాలు ఉంటాయి తెలుసుకొని చాలా చాలా మంది తెలుసు ఇటువంటి ఏం చెప్పకలేదు తొట్టుగాళ్ళు అందరికి తెలిసి నేను టార్చర్ చేస్తూ ఉన్న పోర్నోగ్రఫీ ఉంటుంది అందులో కొన్ని కొన్ని సైట్లు ఉన్నాయి హాలీవుడ్ సినిమాలు చూపిస్తారు నిజంగా టార్చర్ చేస్తున్నాయి షూట్ చేసి ఉంటాయి అవి ఎవరు తీసాడో తెలియదు చాలా ఎక్స్పెన్సివ్ అయ్యి అమ్ముతూ ఉంటారు సైట్లకి ఆ విధంగా చేసాం సార్ అమ్మాయిని ఇప్పుడు ఒకటి కాదు చాలామంది చేస్తే కానీ ఇంత ఇలా జరిగి ఉంటుంది అని చెప్పేసి ద అమౌంట్ ఆఫ్ సీమెన్ అవైలబిలిటీ ఇన్ ద ప్రైవేట్ పార్ట్స్ తర్వాత ఎక్కడెక్కడ బ్లీడింగ్ అవుతుంది కళ్ళలో నాట్లని ఎంత హార్బుల్గా చంపాలి చెప్పారు అటు ఒక్కడ కాదు చాలామంది అమ్మాయి మీద చాలా కాలం నుంచి ఆ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏంటి రొచ్చదు సార్ గాంధీ హాస్పిటల్కి ఏదైనా ఎక్కడైనా ఇది ఒక హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో బార్చరీకి వెళ్ళాను బార్చరీ చోటు ఆడు ఫుల్గా రెడ్ స్పిరిట్ తాగేసి స్పిరిట్ స్పిరిట్ అంటే ఆల్కహాల్ ఉండే మెయిన్ అందులో గ్లాస్ నీళ్లు పోసుకోకుండా తాగేసేవానుకో ఫుల్గా ఎక్కేస్తుంది అలా కట్ చేస్తాడాడు సినిమా హాలీవుడ్ సినిమాలో ఉంటుంది పోస్ట్ మార్టం చేసేది చాలా బాగుంటుంది ఎయిర్ కండిషన్ దైద్రంగా చోటు కోళ్ళు మేకలు పోసి ఇల్లు ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఫుల్ నేను మామూలుగా వెళ్ళిపోతాను అసలు ఎక్కడికి వచ్చేవాడు అనమాట బాబు ఎవడ పోతే అక్కడ తీసుకెళ్లారనమాట గవ్వ పరిగెట్టికి వస్తారు అదే ఇలా స్పీడ్లో వచ్చాడు అన్నట్టు ఆవిడగానే అథియేటర్ పోతే అలాగే గాంధీ హాస్పిటల్ అలాంటి ఎయిర్ కండిషన్ అనే ఉంటుంది అనుకో అన్నమాట ఆడు వచ్చాడు అలాగొచ్చాడు బొత్తుగారు ఫుల్గా రెడ్గా ఫుల్ మందులో ఉన్నానమాట అటువంటి చవిటీకి ఆవిడ రేపు చేసిన వాడు ఆడు కూడా ఉన్నవాళ్ళందరూ అటువంటి వాళ్ళే బాస్టర్డ్స్ అక్కడ ఒక ఒక ఎంటర్టైన్మెంట్ వస్తువే కనపడుతుంది ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది అదే హాస్పిటల్లో డాక్టర్ ఆవిడ థర్టీ ప్లస్ అమ్మాయికి వీళ్ళందరూ డెఫినెట్ డెఫినెట్గా అందరూ దొరుకుతారు అది అందరూ లేకపోతే ఆ మెడికల్ కాలేజీకి తెలిసిన తర్వాత చాలా చేపు వరకు పోలీస్ కన్స్టల్ట్ పోలీసులే పోలీసుకి చెప్తారు వెంటనే అది పేరు ఎవడ ఆయన ప్రిన్సిపల్ ఎవడు చెప్పిన తర్వాత వాడు ఆ నాటకవాడు వెళ్ళమాట పోలీసులు అది జన జనాలకు అర్థమైపోతుంది కదా ప్రజలకి మిల్లుగా బయటికి పాకేసింది బయట పాకేసినప్పుడు మొత్తం మీడియా ఆడుకుంటుంది మీడియా ఎన్డీటీవీ ఆడదు టైమ్ టైం టైమ్స్ వాళ్ళది వాళ్ళ నిజంగా బ్యాడ్ చెప్తారు కదా కానీ మొత్తం ఫుడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటున్నారు దీదీని అక్కడ ఏం చేయలేదు ఇప్పుడు ఈ విధంగా యాక్చువల్గానే ప్రెసిడెంట్ రూల్ పట్టు అనుకుంటున్నారు ఇప్పుడు ఎమర్జెన్సీ లాగా ప్రెసిడెంట్ రూల్కి పట్టుకొచ్చేయచ్చు పట్టుకొచ్చితే దీది గవర్నమెంట్ అవుట్ వాళ్ళ ఎలక్షన్ వచ్చే వరకు సో అదేదో పొలిటిసైజ్ చేస్తాను అనుకున్నా కూడా ఆ అమ్మాయికి న్యాయం చేయి ఆ అమ్మాయి పేరెంట్స్ అన్నారు ఈలోగా దీన్ని ట్యాంపర్ చేస్తారేమో అని దాన్ని విట్నెస్ ఏ న్యాయం ఒక న్యాయం చేస్తే వస్తుంది గవర్నమెంట్ ఒక ఇరవై లక్షలు ఇస్తుంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ కోటి రూపాయలు కావాలంటే పేరు రావాలని డబ్బును ప్రాణం వేస్తుందా కూతురు తీసుకొస్తదా రాదు కదా ఇది చాలా పెద్ద ఆ కలకట్టాలో ఎన్ని నేను చాలా సార్లు వెళ్ళాను కలకట్ట నైన్టీన్ ఎయిటీ నుంచి ఫిలిం ఫెస్టివల్స్ కానీ ఉషా ఉత్తప్ కలవట ఎన్ని బోల్డ్ సార్లు వెళ్ళాను అది చాలా రచ్చట్ ప్లేస్ అది మానవుడితో కొంత బట్ అదర్వైజ్ ఇట్స్ ఆల్ వెరీ వెరీ డ్యూపియస్ అనమాట క్రిమినల్స్ ఉండే ఢిల్లీ కాదు మెయిన్ ఇక్కడ ఇదే ఓల్డ్ సిటీ అది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం కట్టిన ఆ సిటీ అంతా ట్రామ్స్ తోటి దొంగ నా కొడుకులు అంతా సో ఒకటంతా ఇంటలెక్చువల్ ఒక వింగ్ పెద్ద పెద్ద గ్రేట్ పీపుల్ అది గ్రేట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అర్థం అన్ని మరి ఒక పక్కన అంతా రౌడీస్ అది హండ్రెడ్ జస్ట్ హ్యాంగ్ మీ హ్యాంగ్ జీని అన్నాడు ఎందుకే డ్రామా ఎందుకని కానీ మిగతా వాళ్ళ గురించి అండి మిగతా వాళ్ళ గురించి చెప్పాలంటే నా లాటం పట్టుకెళ్ళాలి చెప్పిస్తాను అప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది మిగతా వాళ్ళు చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్ మీద వస్తుంది పోలీసులు దొరికిపోతారని ఎవరికాటి రక్షిస్తారండి మీకు అర్థమైంది అప్పుడు సగం మన వ్యవస్థే ఇన్వాల్వ్ ఇన్ దోస్ మర్డ్రస్ లేకపోతే ఆడొక్కడే ఆడు చెప్పించలేరా ఈజీగా చెప్పించవచ్చు కరెక్ట్ వెళ్ళే చెప్పించవచ్చు టార్చర్ ఒకటే కాదు రకరకాలుగా చెప్పించవచ్చు అండి కాకపోతే ఆడ అన్ని అన్నీ వదిలేసుకున్నాడు ఎవరు లేరు తల్లి చెల్లి ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళి అందరు వదిలేసి వెళ్ళిపోయారు ఇట్స్ కౌంటర్ లిట్ అంతా ఇంకా నాకు ఎవరు ఉన్నారు కాడికి దొరికిపోయాను యజీవ గారాగార శిక్షి ఈజ్ వెరీ పెయిన్ఫుల్ చచ్చిపోవడం అనేది వెరీ ఈజీ అందుకు స్కిల్ మీ అన్నాడు అనమాట వాడు వాడు ఇంకా బెటర్ పేర్సన్ ఏమో మిగతా వాళ్ళ గురించి చెప్పట్లేదు కానీ మిగతా వాళ్ళు గురించి చెప్పని అడుగుతున్నట్టుగా మనకి ఇన్వెస్టిగేషన్ అక్కడ తెలియట్లేదు అందరు జర్నలిస్టులు వాగుతున్నారు కానీ వాడిని ఎందుకు అడగట్లేదు నేను ఒక్క వీడియో చూడలేదు అడగకుండా ఎలా ఉంటారంటే చూపించాలి ఈ రోజు జడ్జిమెంట్ అప్పుడు జడ్జిలనే మీరు కెమెరా పెట్టి లైవ్లో చూపిస్తున్నప్పుడు వై కాంటూ షో దాట్ ఎందుకు చెప్పలేడు వై ఇస్ దేర్ ఫర్ ఇమీడియట్గా కోర్టు ఏం చేసిందంటే వీళ్ళు అక్కడి నుంచి ట్యాపర్ చేశారు ఢిల్లీ నుంచి హైకోర్టు జడ్జికి సీబీఐకి పెట్టమని లేకపోతే సీబీఐ పెట్టడం అవ్వదు పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే తేల్చేసాం ఇది కోర్టుకి వెళ్ళింది వెంటనే గివ్ టు సీబీఐ ఉంది వాళ్ళు వెళ్ళిపోయారు సిబిఐ ఎక్కడ ఉంటుందా మన హైదరాబాద్లో సిబిఐ ఉంటుంది కానీ వాళ్ళు వెయిన్ వస్తారన్నమాట వాళ్ళు వచ్చి పుష్ చేస్తారు పెద్ద ఎక్విప్మెంట్ అది ఇది మొత్తం వస్తారు నేను అదే పెట్టాను కదా కోకిల్లో సిబిఐ ఎంట్రన్స్ చెప్పే థర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ సిబిఐ అంటే అడిగాడు ఇలాగరాజు వచ్చే తర్వాత చెప్తాను అని చెప్పే పని ఆగిపోతుంది చెప్పాను సిబిఐ అనేది థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సినిమాలో పెట్టాను నేను ఈ సందర్భంగా కోకిలా ఈజ్ అవైలబుల్ త్రూ ఈటీవీ ఫ్రెష్ కాపీ ఆన్ యూట్యూబ్ వాచ్ చాలా మంది అంతకుముందు ప్రింట్ బాగోలేదు అనేవారు కదా ఇప్పుడు నవ్ ఐఎమ్ టెలింగ్ ఫర్ ఆల్ డెడ్ టీవీ ఆడియన్స్ కోకిలాజ్ అవైలబుల్ త్రూ రామోజీరావు గారు అనమాట నిన్న ఒక టూ వీక్స్ బ్యాక్ అప్లోడ్ అప్లోడ్ చేశారు వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళ దగ్గర రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళే చేశారు రైట్స్ ఆఫ్ టీవీ ఉన్నాయి వాళ్ళ దగ్గర బట్ ఇది కూడా చేస్తారు అంతకుముందు ఇంకోటి ఎవడో చేశాడు అది ప్రింట్ బాగలేదు అనమాట అందులో సిబిఐ అంటే చూపిస్తాం వాట్ ఈస్ సిబిఐ వై పోలీస్ ఈస్ గివన్ టు సిబిఐ అనేది అనమాట సో ఇది వెంటనే సీబీఐకి ఇచ్చేసింది ఇప్పుడు అందరికీ తెలుసు సిబిఐ ప్రతి నాయకుడుకు సీబీఐ కేసులు అది కదా ఆ సీబీఐని కూడా చేతిలో పెట్టు ఆడిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు అలా కాదు సీబీఐ ఇస్ టు బి అన్ ఇండిపెండెంట్ బాడీ అండ్ ఇట్ ఈస్ టు గివ్ ద ఓన్ జడ్జ్మెంట్ సో ఇప్పుడు అలా కాదు సీబీఐ గవర్న టు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళిపోతుంది ఈడీ ఎవరున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది దాని సీరియస్నెస్ పోయింది ఆ విధంగానే హైకోర్టు నీళ్ళ ఇంట్లోని చేశారు అవి వెళ్ళింది కేసు ఈలోగా మళ్ళా పిటిషన్ హ్యాస్ చేసేదిలోగా సిబిఐ క్యాండ్ అవర్ చేసేసింది కేసు హైకోర్టు ఇచ్చేది ఇంకా హైకోర్టు చెప్పిన తర్వాత ఏమంటారు వెళ్ళిపోయింది ఎందుకంటే పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్డ్ అని చెప్పేసి అందులో ఉంది స్టేట్ గవర్నమెంట్ పోలీసుని ఎందుకు వాడుకోదు స్టేట్ గవర్నమెంట్ పోలీస్ కమ్ సెంటర్ స్టేట్ గవర్నమెంట్ అది ప్రూవ్ అవ్వకుండా అది ఒక రౌడీలు చేశారు మాకు సంబంధం అంటం కోసం ఇది చేసిన ప్లాన్ అది అందరికీ అన్నీ తెలుసు అక్కడ ఎంతమంది చేశారు అనేది కూడా హాస్పిటల్లో తెలుసు ఇప్పుడు వస్తుంది బయటికి వీళ్ళు ఊరుకోరు బీజేపీకి ఊరుకోదు మొన్న అందులోనే పార్లమెంట్లో వెళ్ళినా ఏకేసారి పట్టుకునే మన ప్రైమ్ మినిస్టర్ అమిత్ షాని కలిసి అని చేత ఇప్పుడు దే వోంట్ లీవ్ దిస్ కేస్ అందులో రోజు రోజుకి ఇట్ ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అనమాట ఆటోంలో పెరిగిపోతుంది అనమాట బట్ యాక్చువల్గా ఈ టెస్ట్ టు గోల్ అయితే ద గర్ల్ హూ డైడ్ ఆ బాయ్ కుచారు మాట్లాదు దేవి అనుకో పేరు సంబడి సో షీ వాస్ వెరీ ప్యాథటిక్ నేను ఏదో చిన్న ఫోటో కూడా చూశాను సో ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్ అండ్ అవర్ కాండలెన్స్ టు హిస్ ఫ్యామిలీ ఆల్సో ఆవిడకి న్యాయం జరగాలనే దాంట్లో ఆవిడ అందుకే బెటర్ కదా నో జస్టిస్ నో సర్వీస్ డాక్టర్స్ ఒకటే నిదాదం పెట్టుకున్నారు పెట్టుకున్నారనమాట నో జస్టిస్ జస్టిస్ రావాలి ఇఫ్ దర్ ఇస్ నో జస్టిస్ దర్ ఇస్ నో సర్వీస్ ఎమర్జెన్సీ కేసులు తప్పితే మిగతా వాటికి అటెండ్ అవ్వట్లేదు హోల్ బెంగాల్ అలాగ ఉంటే ఎలాగా నాట్ ఓన్లీ దేర్ మిగతా సిటీస్లో కూడా పాగిపోయింది మెడ్రాసు అన్నింటిలో కూడా పాగిపోయింది అట్లా హైదరాబాద్ ఆల్సో షుడ్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అది చేయాలి అప్పుడు బయటపడద్దు దీది కొంత లొంగాలి కాకపోతే దీదీ పార్టీ బోర్డు పార్లమెంట్లో అడిగింది కొంతవరకు కరెక్టే అది ఇది మనం మాట్లాడుకోవాలి కాబట్టి డెమోక్రసీలో నోర్ నొక్కేయడం ప్రభుత్వం పాలన కాదు మాట్లాడాలి అదే మాటలు ఇప్పుడు కూడా మాట్లాడాలి దీది వీళ్ళందరూ కూడా అదే ఆవిడెవరో పేరు బెంగాల్ చీఫ్ మినిస్టర్ తృణమూల్ కాంగ్రెస్ ఆవిడ మాట్లాడే మాటల్లో పట్టుత్వం లేదు మమతా బెనర్జీ మమతా బెనర్జీ సో ఈ టైంలో వీళ్ళు వాడుకుంటారు బాగా వాడుకుంటారు కాకపోతే వీళ్ళకి వీళ్ళకి కూడా కొంచెం ఎందుకు భయపడతారంటే మన పార్లమెంట్లో రేజ్ చేసిన క్వశ్చన్లు చాలా స్ట్రాంగ్ క్వశ్చన్స్ ఇది మళ్ళీ కక్ష కక్ష చేసుకున్నాను కక్షపూరితంగా దట్ గర్ల్ హ్యాస్ టు బి డన్ జస్టిస్ డాక్టర్స్ ప్రొటెక్షన్ లేకుండా పని పనిచేస్తారు అది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేటేజ్ చేయాలి నా ఉద్దేశం ప్రకారం గోన్ సి ఇన్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ అమ్మ అది హాస్పిటల్లో అది ఇది నేను వెన్నాను కదా ఖరాబాదు గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని చోట్ల బట్టి గుంటూరు వెళ్ళాను మా దగ్గర పనిచేసి ఒక అతను చచ్చిపోయాడు విజయవాడ బ్రాంచ్లో ఒక అతనికి ఏదో వచ్చి సడన్గా నేను విజయవాడ నుంచి ఫ్లైట్లో వెళ్ళి చూస్తే అది చాలా బాగుంది గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ కొన్ని కొన్ని చోట్ల పర్సనల్గా తీసుకుని బాగు చేసినవి కొన్ని ఉంటాయి హైదరాబాద్ అలా బాగోదు కరకట్ట అసలు బాగోదు ఫ్యామిలీ అండ్ జస్టిస్ హాస్ డెఫినెట్లీ ఓకే సార్ థ్యాంక్ యూ